నా పేరు ఏ ఈశ్వరయ్య. మాది కుడేరు మండలం కడదరకుంట గ్రామం. కడదరకుంట గ్రామ పరిధిలోని ఈ పేరు సర్వే నెంబర్ లేదు 150, 152, 153 సర్వే నెంబర్ లేదు. మాకు 28 ఎకరాల పొలం కలదు. గత 40-50 సంవత్సరం నుంచి మేమే దాన్ని సాగు చేసుకుని అదే మాకు జీవనాధారమైనది. కానీ కొత్త వ్యక్తులు అనుకోక అతను రిటైర్డ్ ఆర్డీఓ బాలగణేశన్ అనే వ్యక్తి మమ్మల్ని బెదిరించుకుంటూ అక్రమంగా మాకు తెలియని వాళ్ళతో రిజిస్ట్రేషన్ చేయించుకొని మా పొలంలోకి వచ్చి మమ్మల్ని అక్రమంగా దౌర్జన్యం చేసుకుంటూ సర్వే చేయించాలని మమ్మల్ని బెదిరిస్తున్నాడు. అలాగే ఎంఆర్ఓ గారితోనూ పోలీస్ అధికారులతోనూ కుడేరు మండల రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై అధికారులను బెదిరించుకుంటా మాకు ఎటువంటి న్యాయం చేయకుండా వాళ్ళు కుమ్మక్కై వాళ్ళు చేసుకుంటున్నారు. మాకు ఎలా అయినా కానీ న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. ఎక్కడికి పోయినా మాకు న్యాయం జరగలేదు. మాకున్న మేము గత 40-50 సంవత్సరం నుంచి మా ముత్తాతను ఆస్తి అది. మా సంతకాలు ఎటువంటి సంతకాలు లేకుండా అతను మాకు సంబంధం లేని వ్యక్తులతో తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని నేను బీసీ కులానికి చెందిన వ్యక్తిని, కురుబ కులానికి చెందిన వ్యక్తిని, తనకు నేను ఎస్సీ ఎస్సీ అని చెప్పి నేను నీ మీద అక్రమంగా కేసు బనాయిస్తే నేను జైలేకి వేస్తాను, నేను ఎవరు చెప్పుకుంటామని దిక్కుచ్చిన చోటు చెప్పుకోమని చెప్తున్నాడు. దానికి సంబంధించిన రికార్డ్ డాక్యుమెంట్లు మాతో ఒరిజినల్ అన్నీ ఉన్నాయి. కానీ తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని అతను బాల గణేశన్ అనే వ్యక్తి మా మీద ఇలా దౌర్జన్యానికి పాల్పడుతున్నాడు. అతని ద్వారా మాకు ప్రాణరక్షణ కల్పించాలని కోరుకుంటున్నాము. మాకు న్యాయం చేయాలని జిల్లా ఎస్పీ గారు, కలెక్టర్ గారు మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. స్పందనలు ఏమైనా ఇచ్చినారా ఇప్పటి వరకు? స్పందనలు ఇవ్వలేదు. ఎంఆర్ఓ ఆఫీస్లో అంతా క్లిక్ చేసినాము. ఎంఆర్ఓ ఏమన్నారు? ఎంఆర్ఓ రాయించినాడు, అక్కడ లెటర్ ఉంది. ఎంఆర్ఓ వీళ్ళకే వచ్చిందని రాయించినాడు ఎంఆర్ఓ. అతను ఎంఆర్ఓని బెదిరిస్తే అధికారులతో వాళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్తో కుమ్మక్కై మాకు అన్యాయం చేస్తున్నారు. మాకు న్యాయం చేయకపోతే మాకు ప్రాణం అతని ద్వారా ప్రాణహాని ఉంది. మాకు న్యాయం జరగకపోతే మేము ఏదైనా పురుగుల మంది సేవించి మా కుటుంబం అంతా చనిపోవాలనుకుంటున్నాం. మాకు అదే శరణ్యం, మాకు అదే దిక్కింగా.